మొన్న నేను ప్లాస్టిక్ సర్జరీ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాకా వినాయక వివాదాలని ఒకటి చేశాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది నీళ్ళల్లో కరగదు, నీటిని కలుషితం చేస్తుంది. అది వినాయకుడి విగ్రహం అనుకున్నటువంటి ప్రాకృతిక చింతన కూడా విరుద్ధమైంది అన్నది అందులో ప్రధానమైన అంశం. తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. హుస్సేన్ సాగర్ ఇప్పుడే కలుషిత కాసారంలాగా ఉంది, దాంట్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మటుకు కలపకండి. రెండోది, ఒక ప్రత్యేకమైన ఇది దడిగట్టి విడిగా ఏర్పాటు చేయండి. ఒక అక్కడే వీటిని నిమజ్జనం చేసి మిగిలినవి తర్వాత మిగిలిన నీటిని ప్రభావితం కాకుండా చూడండి అని. ఇదేదో చాలా మతం మీద దాడి అని బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు మాట్లాడడం చూసాం. పరి అనుమతి కోరాల్సి వస్తుంది పటకలకు కూడా. పండుగలకేనండి, ప్రతిదానికి 10 మంది గుమిగూడే రోడ్డు మీద ఉన్న ప్రతిదానికి అనుమతి కావాలి కదా. మీరు పాలించే రాష్ట్రాల్లో అది అటువంటి అనుమతి తీసుకోరా, బీజేపీ పాలిస్తే కేంద్రంలో తీసుకోరా, తీసుకుంటారు. రెండవది, హుస్సేన్ సాగర్ కాలుష్యం నుంచి కాపాడటం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయొచ్చు. పురాణాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉందా? అసలు మట్టి ఉందా? పార్వతీదేవి పర్వతరాజపుత్రి అంటే ఏంటి? అసలు ఆమె ప్రకృతికి అంత భాగం అన్నమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి కరగదు, చాలా చాలా ఘోరంగా వాటిని అప్పటికప్పుడు బద్దలు కొట్టాల్సి వస్తుంది. అది ఎవరికి ఏం భక్తి ఉంది దాంట్లో? ఇటు అది చివరకు గంగా గౌరీ సంవాదాలుగా గంగా అన్నట్టుగా నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. అక్కడ పార్వతీతనయుణ్ణి కూడా, ఆయన విగ్రహాన్ని కూడా బద్దలు కొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఆదేశాలు ఇస్తే దాని ఆధారంగా ఒక ఏర్పాటు చేసుకునే బదులు దాన్ని ఏదో మార్పించాలి అని హైకోర్టు మీద విమర్శలు లేకపోతే ఇంకోటి చేసి ఈరోజు హౌస్ మోషన్ మూవ్ చేశారు. దాన్ని మీరు చేయండి, మేము ఇప్పటికిప్పుడు అని రబ్బర్ తొడుగులు పెట్టలేరు, రబ్బర్ ఇవి పెట్టలేరండి, దడిగట్టలేరు. అది అంత కష్టమా ఇప్పుడున్న టెక్నాలజీలో? అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తామేదో దీనికి అడ్డం పడ్డామన్న భావన కలగకూడదని చాలా జాగ్రత్త పడుతున్నారు అన్నమాట. హైకోర్టు అయితే హౌస్ మోషనే ఎంగేజ్ చేయలేదు, ఎంటర్టైన్ చేయలేదు, మంచి పని చేసింది. నగరంలో ఇతర కొలనుల్లో వాటిని నిమజ్జనం చేస్తున్నారు, బాగానే ఉంది. కలవాలి అసలు, నిన్న కూడా చెప్పాను, నిరతి మజ్జనం నిమజ్జనం అంటే బాగా కలిసిపోతే అప్పుడు అది దాన్ని నిమజ్జనం అంటారు, లేకపోతే నిమజ్జనం అనరు. ఇంకా ఏమి ఆచారాలు విశ్వాసాలు చెప్తుంటారు, మరి వాటిలో ఉన్న సూత్రాలను ఎందుకు పాటించారు అంటే ఇక్కడ వివాదాలు రాజకీయాలు ప్రధానమైపోతున్నంత ఫలితం ఇది.